శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని వేములవాడ రాజన్న దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. కరోనా నేపథ్యంలో భక్తులు మరీ భారీగా తరలిరాకపోయినప్పటికీ చెప్పుకోదగ్గ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన వారికి కరోనా నిబంధనల మేరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. పరమేశ్వరుని పూజకు, శివన్నామ స్మరణకు శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదని భక్తులు భావిస్తారు. అందుకే సాధారణ రోజులతో పోలిస్తే శ్రావణ మాసంలో వేములవాడ రాజన్నకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అయితే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ శ్రావణ మాసంలో భక్తుల తాకిడి తగ్గినప్పటికీ నేడు చివరి శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే కరోనా నిబంధనల మేరకు ఆలయ అధికారులు భక్తులకు స్వామివారిని దర్శనానికి అనుమతిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. ఇటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సైతం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలను నిర్వహించారు. సాయంత్రం వేళ మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపాచార పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు స్పష్టం చేశారు. చాలా పవిత్రమైనటువంటి మాసం, అన్ని మాసాలలోకెల్లా శివుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసము. ప్రతి శ్రావణ మాసంలాగే ఈసారి కూడా అనేకమైనటువంటి ఉత్సవాలు మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరిగినాయి. ప్రతి సోమవారం నాడు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సాయంకాలం మహాలింగార్చన, అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారం నాడు అమ్మ ఉదయాన్నే అభ్యంగనం, అభిషేకము, చతుష్షష్టి పూజ, సాయంకాలము మళ్ళీ అమ్మవారికి లలితా సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుష్షష్ఠ్యోపచార పూజ ప్రతి శుక్రవారం జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వచ్చాయి. ఈసారి